అందరికీ తెలిసినటువంటి చట్టమే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వచ్చింది ఇది వన్యప్రాణుల సంరక్షణ చట్టం అనేటటువంటిది ఇందులో భాగంగా కొన్ని ప్రొటెక్టెడ్ ఏరియాస్ అన్నారు అంటే పరిరక్షణకు సంబంధించి కొన్ని ప్రాంతాలు ఇది అసలు న్యూస్లో ఎందుకు వచ్చింది ప్రొటెక్టెడ్ ఏరియాస్ అంటే ఏంటి వన్యప్రాణుల సంరక్షణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఏం చెప్తోంది నేషనల్ పార్క్కి వైల్డ్ లైఫ్ శాంచురీకి జాతీయ పార్కులకి అభార అభయారణ్యాలకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అలాగే కన్జర్వేషన్ రిజర్వ్స్ కమ్యూనిటీ రిజర్వ్స్ అని ఉన్నాయి అంటే ఏంది క్వశ్చన్ ఆఫ్ ద డే ఇది మనం చూడబోయేటటువంటి అంశాలు సో జనరల్గా మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మనకి ఎన్వారమెంట్ ఎన్వైర్మెంటల్ స్టడీస్ అని ఉంది ఇందులో భాగంగా బాగా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది అలాగే మీకు జాగ్రఫీలో కూడా చదువుకుంటారు అలాగే మనం ఇక్కడ చూస్తే ఇది అసలు న్యూస్లో ఎందుకు వచ్చింది ఈ మధ్య కాలంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే రెండు వందల తొంభై రెండు ఎకరాలను మైనింగ్ కోసం పర్వాతి రివర్స్ చంబల్ రివర్స్ పరివాహిక ప్రాంతంలో నేషనల్ చంబల్ శాంచురీ అని ఒకటి ఉంది నేషనల్ చంబల్ శాంచురీ ఈ ప్రదేశము యాక్చువల్గా ప్రొటెక్టెడ్ ఏరియాస్లో భాగం అంటే వన్యప్రాణుల సంరక్షణ చట్టంలో కింద ప్రొటెక్టెడ్ ఏరియాస్లోకి వస్తుంది ప్రొటెక్టెడ్ ఏరియాస్లో మానవులు తమ తాలూకా కార్యకలాపాలు చేయడానికి వీలుండదు కానీ ఏం చేస్తున్నారు చంబల్ పరివాహిక ప్రాంతంలో అక్కడ ఉన్న ఇసుకను మైనింగ్ చేసేస్తున్నారు అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇది ఆగట్లేదు ఎందుకంటే ఈ నేషనల్ ఈ చెంబల్ చంబల్ శాంఛురీ ఎక్కడ ఉంటుందంటే కరెక్ట్గా యూపీ ఎంపీ రాజస్థాన్ మధ్య బోర్డర్లో ఉంటుంది అది సో ఇటు వస్తే అటు పారిపోతున్నారు అటు వస్తే ఇటు పారిపోతున్నారు అందుకని ఏం చేసింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం శాండ్ మైనింగ్ కోసం ఈ నేషనల్ చంబల్ శాంచురీ ఏదైతే ఉందో అక్కడ రెండు వందల తొంభై రెండు ఎకరాల్లో మీరు మైనింగ్ చేసుకోవచ్చని ఓపెన్గా చెప్పేస్తుంది సో ఇంకా ఆ ఏరియాకి రెస్ట్రిక్ట్ అయ్యి ఉంటారు ప్రజలని చెప్పేసి అందులో భాగంగా వచ్చింది ఇది అయితే మనం చూడాల్సిన అంశం ఏంటంటే అసలు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే ఏంటి వన్యప్రాణుల సంరక్షణ చట్టం ఇది ఎందుకు వచ్చింది ఉద్దేశం మన దేశంలో అన్ని దేశాల్లో మాదిరిగానే భూమిపైన ఉన్నట్టుగా కొన్ని రకాల జీవాలు ఉంటాయి అందులో మొక్కలు ఉంటాయి వన్యప్రాణులు ఉంటాయి వీటిని మీరు ఎప్పుడైతే పరిరక్షించుకోలేదో మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం దెబ్బతిని వాతావరణంలో అసమతుల్యత అనేటటువంటిది ఎప్పుడైతే వచ్చిందో మన జీవితాలు అంత మంచిగా ముందుకెళ్ళవు సింపుల్గా చెప్పుకోవాలంటే ప్రకృతి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్తుంది దీనివల్ల ఆక్సిజన్ నిల్వలు తగ్గడాలు కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోవడాలు క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పులు కొన్ని కొన్ని చోట్ల కరువులు కాటకాలు కొన్ని చోట్ల వరదలు ఇట్లాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ చట్టాన్ని మనం తీసుకొచ్చాం ఒకటి రెండు ఇది జమ్మూ కశ్మీర్కి తప్ప మొత్తం అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది ఆర్టికల్ మూడు వందల డెబ్భై తర్వాత ఇది జమ్మూ కశ్మీర్కి కూడా వర్తిస్తుంది మూడు అది మొన్న రద్దు చేసినాం కదా మూడు వందల డెబ్బై ప్రియర్ టు దిస్ లెజిస్లేషన్ అంటే ఈ చట్టం రాకముందు భారతదేశంలో ఐదు జాతీయ పార్కులు మాత్రమే ఉండేవి ఇప్పుడు నూటొక్క నేషనల్ పార్కులు ఉన్నాయి సో ఇది వన్యప్రాణుల సంరక్షణ చట్టం గురించి అయితే ఇంకా లోపలికి వెళ్తే ఈ వన్యప్రాణుల సంరక్షణ చట్టంలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు ప్రొహిబిషన్ ఆఫ్ హంటింగ్ ఈ చట్టం ప్రకారం మన దేశంలో ఈ చట్టంలో పేర్కొనబడినటువంటి కొన్ని రకాల జీవజాతులను జంతువులను వేటాడడం నిషిద్ధము దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సల్మాన్ ఖాన్ గారు ఒకసారి బ్లాక్ బక్ అనేదాన్ని ఏదో కృష్ణజింకదా దాన్ని వేటాడినాడు ఆ కేసు ఇప్పటికీ నడుస్తుంది రైట్ సో వేటాడడం అనేటటువంటిది ఇక్కడ నిషిద్ధం అన్ని జంతువులు కాదు ఈ వన్యప్రాణుల సంరక్షణ చట్టంలో షెడ్యూల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని ఉంటుంది అందులో వన్ టూ త్రీలో వచ్చినటువంటి జంతువులు నేటిని వేటాడడానికి అవకాశం లేదు అందులోని ఆ మధ్యకాలంలో ఆ మధ్య అంటే ఒక ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం వన్యప్రాణులను వేటాడడం అనేది బాగా పెరిగిపోయింది ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఈ గ్లోబలీకరణ ప్రపంచీకరణలో భాగంగా గ్లోబలైజేషన్లో భాగంగా జంతువులను చంపి ఆ జంతువుల యొక్క కలేబరాలతో చేసినటువంటి కొన్ని వస్తువులు ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ అవుతున్నాయి ఉదాహరణకి పులిని చంపి మనం పులిగోరు వేసుకుంటే అర్థం ఉంది ఎవడో చంపిన పులిని కొట్లో పోయి పులిగోరు చేయించుకొని మన మెల్ల వేసుకుంటే స్టిల్ అది ఒక ఆభరణంగా మారిపోయింది ఇప్పుడు ఒకప్పుడు పులిని చంపి ఆ గోరును మెల్ల వేసుకునేవారు ప్రత్యేకగా నేనే చంపానని చెప్పడానికి ఇప్పుడు డబ్బులు పెట్టుకొనుక్కొని పులిగోరలు తెచ్చి మెల్ల వేసుకుంటున్నారు పులేసం వేసినట్టుగానే ఉంటుంది అది రైట్ అలాగే ఏనుగు కొమ్ములతో కొత్త కొత్త ఆభరణాలు తయారు చేస్తున్నారు ఇళ్లల్లో పెట్టుకునే కొన్ని వస్తువులు చేస్తున్నారు ఖచ్చితంగా దీనికి ఏం చేయాలి యూ హావ్ టు కిల్ అన్ ఎలిఫెంట్ కదా సో ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి వీటిని ఆపడం కోసమే ఈ చట్టం కూడా వచ్చింది కాబట్టి ఇట్ ప్రోబిట్స్ హంటింగ్ అలాగే కటింగ్ అండ్ అప్రూటింగ్ స్పెసిఫైడ్ ప్లాంట్స్ కొన్ని రకాల మొక్కల్ని పూర్తిగా నరకడానికి కూడా ఈ చట్టం అనుమతించదు ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అండ్ నేషనల్ పార్క్స్ ఈ చట్టం ఆధారంగానే అభర అభయారణ్యాలు నేషనల్ పార్క్స్ జాతీయ పార్కులు అనేటటువంటి వాటిని ప్రభుత్వం నిర్ధారిస్తూ ఉంటుంది వీటితో పాటుగా నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ స్టేట్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ సెంట్రల్ జూ అథారిటీ మోస్ట్ ఇంపార్టెంట్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ పులుల్ని సంరక్షించేటటువంటి ఒక సంస్థ సో దీన్ని తీసుకురావడం జరిగింది అలాగే వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో టు కాంబాట్ ఆర్గనైజ్డ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ కొన్ని కొన్ని చోట్ల అడవుల్లో కొన్ని టీమ్స్గా ఏర్పడి ఈ వన్యప్రాణుల్ని చంపేటటువంటి ఒక గుంపులు ఉంటాయి వాళ్ళని పట్టుకోవడానికి దీన్ని తీసుకొచ్చాం స్పెషల్ పోలీస్ టైప్ అనమాట వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో సో ఇది ఈ చట్టంలో ఉన్నటువంటి ఫీచర్స్ అయితే ఈ చట్టంలోనే మళ్ళా ఆరు షెడ్యూల్స్గా విభజించారు ఆరు షెడ్యూల్స్లోని మొదటి షెడ్యూల్లో ఎండేంజర్డ్ స్పీసెస్ దట్ నీడ్ రిగరస్ ప్రొటెక్షన్ కొన్ని కొన్ని జంతువు జాతులు మన దేశంలోంచి ఇంకా పూర్తి స్థాయిలో ఎక్స్టింక్ట్ అయిపోయే స్థాయికి వెళ్ళిపోతాయి ఇంకా అంతరించిపోతాయి అవి మనం పట్టించుకోకపోతే పులులు అంతరించే పోయేటటువంటి స్థాయికి వెళ్ళిపోయినాయి దాని నుంచి మళ్ళీ మనం జాగ్రత్తగా నేషనల్ టైగర్ కన్జర్వ కన్జర్వేషన్ అథారిటీ పెట్టి ఈ నేషనల్ పార్క్స్ వీటిని పెంచడం కారణంగా ఏమైంది మళ్ళీ పులుల సంఖ్య పెరిగింది ఇట్లా ఉన్నటువంటి అంతరించిపోయే ప్రమాదం ఉన్న జాతుల్ని షెడ్యూల్ వన్లో పెట్టినారు షెడ్యూల్ వన్లో పెట్టిన జాతుల్ని జంతు జాతుల్ని కనుక మీరు వేటాడితే మీరు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది షెడ్యూల్ టూలో కూడా హై ప్రొటెక్షన్ విత్ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రేడ్ అంటే ఇవి ఇంత మరీ అంతరించిపోయే జాతులు కాదు కానీ వీటిల్ని కూడా వేటాడడం నిషిద్ధం ఇంకొకటి వీటిల్ని వేటాడి తద్వారా వచ్చినటువంటి ఏవైనా వస్తువులు ఉంటే వీటిల్ని వాణిజ్యంలో ట్రేడ్ చేయకూడదు ముఖ్యంగా ఎలిఫెంట్ తాలూకా కొమ్ములు ఇట్లాంటివి ట్రేడింగ్ చేస్తూ ఉంటారు అట్లాంటివి చేయకూడదు అవి షెడ్యూల్ టూ జాతులు షెడ్యూల్ త్రీ ఫోర్లో కూడా వేట అనేటటువంటిది నిషిద్ధమే కానీ ఇక్కడ మరీ జైలు శిక్ష కాదు కానీ పెనాల్టీలు హైగా ఉంటాయి అంటే చిన్న చిన్న జంతువులను వేటాడచ్చు ఫర్ ఎగ్జాంపుల్ అడిగి ఉందనుకోండి దాన్ని వేటాడొచ్చు మీరు కానీ పోలీసు వాళ్ళు పట్టుకుంటే మాత్రం మీ మీద ఫైన్ వేస్తారు సో అట్లాంటి స్పీషీస్ నాట్ అండ్ బట్ హంటింగ్ ప్రొహిబిటెడ్ నాలుగోది వర్మిన్ స్పీషీస్ అంటారు వీటిని వేటాడొచ్చు కాకులు ఇట్లాంటివి ఉంటాయి మీరు కాకులు కావాలంటే వేటాడుకోవచ్చు సో కాబట్టి యానిమల్స్ దట్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ వర్మిన్ స్పీసీస్ అలాగే షెడ్యూల్ సిక్స్లో ఇక్కడ అంతా మనం జంతు జాతుల గురించి చెప్పుకున్నాం కదా షెడ్యూల్ సిక్స్ దేని గురించి మాట్లాడుతుంది మొక్కల గురించి మాట్లాడుతుంది కొన్ని కొన్ని చెట్లు మొక్కలు ఇవి కూడా ఇంపార్టెంటే కదా జీవజాలానికి సో వీటిల గురించి మాట్లాడే షెడ్యూల్ సిక్స్ ఇలా సిక్స్ షెడ్యూల్స్గా ఈ వన్యప్రాణుల సంరక్షణ చట్టం అనేటటువంటిది మనకి రావడం జరిగింది ఇందులో ఇంతకుముందు క్వశ్చన్లు అడిగాడు ఎగ్జామ్స్లో షెడ్యూల్ ఒకటేంది రెండేంది మూడేందే అని మళ్ళీ అడిగేటటువంటి అవకాశం ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే ప్రొటెక్షన్ ఏరియాస్ అలాగే ఇండియాలో ఇదే వన్యప్రాణుల సంరక్షణ చట్టం ద్వారా ప్రొటెక్టెడ్ ఏరియాస్ అని వచ్చాయి ఏంటి ప్రొటెక్టెడ్ ఏరియాస్ అంటే ఇందాక మీకు చెప్పాను నాలుగు ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉంటాయి నేషనల్ పార్క్స్ జాతీయ పార్కులు వైల్డ్ లైఫ్ శాంచురీస్ వన్యప్రాణుల అభయారణ్యాలు అలాగే కన్జర్వేషన్ రిజర్వ్స్ కమ్యూనిటీ రిజర్వ్స్ కమ్యూనిటీ రిజర్వ్స్ అంటే జనాల మధ్య ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు వీటిల్ని కొంత పర్యావరణ ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తారు కన్జర్వేషన్ రిజర్వ్స్ అంటే కొన్ని ప్రాంతాలని పరిరక్షించడం కోసం వాటిని కన్జర్వేషన్ రిజర్వ్స్గా తీసుకొస్తారు ఒక రకంగా చెప్పాలంటే ఇవి రెండు మోర్ ఇంటెన్స్ వైల్డ్ లైఫ్ సాంచురీలు నేషనల్ పార్క్స్ ఈ రెండు కొంచెం లెస్ ఇంటెన్స్ అవేంటో కూడా నేను చెప్తాను మీరు చూస్తే ఇండియాలో మొత్తం ఈ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉన్నటువంటి ప్రాంతం ఎంతుంది కేవలం ఐదు శాతం ఇరవై ఐదు శాతం వరకు ఉండాలి కేవలం ఐదు శాతమే ఉంది అలాగే సిస్టమాటికల్లీ డిజైన్డ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఇన్ ఫోర్ లీగల్ కేటగిరీస్ ఈ నాలుగు ఆ కేటగిరీస్ ఈ కేటగిరీలు మనం ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం వైల్డ్ లైఫ్ సాంచురీ అంటే ఏంటి అసలు ఏరియా విచ్ ఇస్ ఎడక్వేట్ ఎకలాజికల్ ఫోనల్ ఫ్లోరల్ జియోమార్ఫలాజికల్ న్ న్ సిగ్నిఫికెన్స్ అంటే ఎన్ని ప్రాముఖ్యతలు ఉన్నాయి చూడండి అక్కడ ఉన్నటువంటి మొక్కలు చుట్టూ ఉన్నటువంటి జీవ వైవిధ్యము అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులు జియోమార్ఫలాజికల్ అక్కడ ఉన్న భౌగోళిక ప్రాంతము అలాగే నాచురల్ ప్రకృతి చుట్టూ ఉన్నటువంటి ఇంకా ఇతర జంతు జాతులు వీటిలన్నిటినీ కలుపుకొని ఒక అడవి ఒక రకంగా చెప్పాలంటే సో ఇట్స్ ఎ ఫారెస్ట్ బట్ ఇట్ ఈస్ ఎ ఫారెస్ట్ విత్ పర్టిక్యులర్ స్పీషీస్ ఉంటాయి అందులో ఈ స్పీషీస్ని కాపాడాలి ఉదాహరణకి శేషాచలం అడవులు ఉన్నాయి శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం ఉంటుంది అది స్పీషీస్ దాన్ని మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి లేదు కానీ చాలా చేస్తున్నారుగా సినిమా సినిమాయే తీశారు కదా దాని మీద సో ఇట్లాంటివన్నింటినీ ఈ చట్టం కాపాడుతుంది అలాగే పర్పస్ ఏంటి ప్రొటెక్టింగ్ డెవలపింగ్ వైల్డ్ లైఫ్ అండ్ ఇట్స్ ఎన్వైరన్మెంట్ అంటే జంతుజాలాన్ని జీవ అభయారణ్యాల్ని చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని కాపాడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇందులో ఏం చేయొచ్చు మీరు అక్కడ ఉన్నటువంటి జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా రైట్స్ వాళ్ళ తాలూకా హక్కులు ఏవైతే ఉంటాయో అవి పర్మిటెడ్ అంటే అక్కడ ఎవరైనా ఆదివాసీలు బ్రతుకుతున్నారనుకోండి బ్రతకనిస్తారు ఏం బయటికి పంపారు ఇవి వైల్డ్ లైఫ్ సాంచురీ కానీ నేషనల్ పార్క్ ఎలాగా ఇట్ ఈస్ పర్పస్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ప్రాపగేటింగ్ డెవలపింగ్ వైల్డ్ లైఫ్ అండ్ ఇట్స్ ఎన్వైర్మెంట్ నో రైట్స్ ఆర్ అలౌడ్ ఎవరు ఉండడానికి వీల్లే నేషనల్ పార్క్లో అందరూ బయటికి పోవాలా అలాగే నో గ్రేజింగ్ యానిమల్స్ ఉంటాయి కదా మనం బర్రెల్ని తీసుకెళ్ళి అక్కడ గడ్డి తినిపిస్తామంటే కుదరదు అక్కడ నాట్ అలౌడ్ అలాగే ఇండియాస్ ఫస్ట్ నేషనల్ పార్క్ ఏంటి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ దాని ఒరిజినల్ నేమ్ ఏంటో తెలుసా హీలీ నేషనల్ పార్క్ అంటారు జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉంది ఈ రోజు ఉన్నటువంటి ఉత్తరాఖండ్లో ఉంది అయితే ఇక్కడ మీకు ఎగ్జామ్లో అడిగేటటువంటి విషయాలు ఏంటంటే వైల్డ్ లైఫ్ శాంచురీకి నేషనల్ పార్క్కి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి ఒకసారి చూద్దాం హ్యూమన్ యాక్టివిటీస్ ఆర్ అలౌడ్ అంటే మనుషులు చేసేటటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని ఇక్కడ అలౌ చేస్తారు అయితే నేషనల్ పార్కుల్లో వాటిని అలౌ చేసేటటువంటి అవకాశం ఏమాత్రము ఉండదు అలాగే ఒక పర్టికులర్ ఒక రకమైనటువంటి అక్కడే పుట్టి పెరిగినటువంటి జంతు జాతులు లేదంటే మొక్కలు వీటిని కాపాడుతారు కానీ ఇక్కడ ఏమవుతుంది ఫ్లోరా ఫానా అదర్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ అవి కూడా ఉంటాయి చారిత్రాత్మక ప్రదేశాలను కూడా కాపాడతారు ఇక్కడ కేవలం జంతు జాతులే కాదు ఫిక్స్డ్ బౌండరీస్ ఉండవు శాంచురీ ఎంతవరకు వ్యాపించిందో అంతవరకు శాంఛురీ అనొచ్చు కానీ నేషనల్ పార్క్కి ఫిక్స్డ్ బౌండరీస్ ఉంటాయి ఉదాహరణ మన దగ్గర ఉన్నటువంటి కేబీఆర్ పార్క్ ఉంది హైదరాబాద్లో అది ఒక నేషనల్ పార్క్ దానికి ఒక బౌండరీ ఉందా లేదా సో డెఫినెట్గా సో అది ఫిక్స్డ్ బౌండరీస్ ఉంటాయి ఇట్ ఈజ్ ఓపెన్ ఫర్ జనరల్ పబ్లిక్ వైల్డ్ లైఫ్ సాంచురీలోకి జనాలు పోవచ్చు జనరల్గా నేషనల్ పార్క్స్ ఓపెన్గా ఉండవు కానీ ఈ మధ్య కాలంలో కొన్ని కొన్ని నేషనల్ పార్క్స్కి ఎలవ్ చేస్తున్నారు ఉదాహరణకి ఈ యానిమల్స్ని చూడటానికి జీపుల్లో వెళ్ళడాలు ఇట్లాంటివి సార్ కేబీఆర్ పార్క్ ఎందుకు చేశారని అడగచ్చు అసలు కేబీఆర్ పార్క్ నేషనల్ పార్క్ అని ఇచ్చినా అది నేషనల్ పార్క్ కాదు నార్మల్ పార్క్ అంతే సో జనరల్గా అది సిటీ మధ్యలో ఉంది కాబట్టి అలౌ చేయకపోతే ఇబ్బంది కాబట్టి అలౌ చేస్తున్నారు అంతే అలాగే శాంచురీస్ ఆర్ యూజువలీ ఫార్మ్డ్ బై సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వాలు ఈ వైల్డ్ లైఫ్ శాంఛురీస్ అభయారణ్యాల్ని ఏర్పరచవచ్చు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము మరియు కేంద్ర ప్రభుత్వాలు ఇక్కడ కూడా నేషనల్ పార్క్స్ని సేమ్ ఏర్పరచవచ్చు సో రెండు ఒకటే ఏ శాంచురీ కెన్ బి అప్గ్రేడెడ్ టు నేషనల్ పార్క్ అంటే శాంచురీ పెద్దదా నేషనల్ పార్క్ పెద్దదా నేషనల్ పార్కే పెద్దది శాంచురీ కన్నా సో కాబట్టి శాంచురీ అయిన తర్వాత ఒకదాన్ని నేషనల్ పార్క్గా కూడా మార్చేటటువంటి అవకాశం ఉంటుంది ఇది ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ సాంచురీ అలాగే కన్జర్వేషన్ రిజర్వ్స్ అంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వాలు వీటిల్ని నిర్ధారిస్తాయి కన్జర్వేటివ్ అంటే ఏం లేదు నేషనల్ పార్క్స్కి శాంచురీకి పక్కన ఉన్నటువంటి ప్రదేశాలు ఉంటాయి చూసారా వాటిల్ని కన్జర్వేషన్ రిజర్వ్స్ అంటారు అంటే ఏదో ఒక పెద్ద అభయారణ్యం ఉంది ఆ పక్కన ఇంకో చిట్టలు ఉంది ఈ చిట్ అడివిని కన్జర్వేషన్ రిజర్వ్ అంటారు అలాగే ఏరియాస్ విత్ లింక్ వన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ విత్ వెనదర్ కొన్నిసార్లు చూడండి ఇట్లా రెండు అడవులు ఉన్నాయనుకోండి ఈ రెండింటిని మధ్యలో కడిపేటటువంటి ఏదో ఒక చిన్న ఏరియా ఉంటుంది దాన్ని కూడా మీరు కన్జర్వేషన్ రిజర్వ్ అని పిలవచ్చు అలాగే డిక్లరేషన్ షుడ్ బి మేడ్ ఆఫ్టర్ కన్సల్టేషన్స్ విత్ లోకల్ కమ్యూనిటీస్ స్థానికంగా ఉన్నటువంటి జనాల యొక్క ఉద్దేశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఒక ప్రాంతాన్ని మీరు కన్జర్వేషన్ రిజర్వ్గా పరిగణించబడుతుంది అంతే తప్ప అక్కడ జనాలు వాళ్ళకి ఇష్టం లేకుండా మీరు కన్జర్వేషన్ రిజర్వ్ చేయలేరు ఇది కన్జర్వేషన్ రిజర్వ్కి సంబంధించి పర్పస్ ఏంటి అక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్కేప్స్టీ ఫ్లోరా ఫ్లోఫానా ఇందాక చెప్పినట్టుగానే అక్కడ ఉన్నటువంటి జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి గాను ఈ కన్జర్వేషన్ రిజర్వ్స్ పెడతారు కాకపోతే మీరు ఇంటెన్సిటీ అంటే విస్తీర్ణం పరంగా ఏరియా పరంగా చూస్తే నేషనల్ పార్క్ వైల్డ్ లైఫ్ సాంచురీ కన్నా ఇవి చాలా చిన్నవి అలాగే ఇంకోటి ఉన్నది రైట్స్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ ఏ కన్జర్వేషన్ రిజర్వ్ ఆర్ నాట్ ఎఫెక్టెడ్ అక్కడ ఉన్న జనం సాధారణంగా బ్రతకచ్చు దీంతోపాటు కమ్యూనిటీ రిజర్వ్స్ అని కూడా ఉన్నాయి కమ్యూనిటీ రిజర్వ్స్ అంటే ఏంటి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వమే ఏదైనా ప్రైవేట్ ప్రాంతంలో ఒక ప్రాంతాన్ని ప్రొటెక్ట్ చేయాలని అనుకుంటే దీనికి కమ్యూనిటీ రిజర్వ్ అంటారు బట్ ఇట్ ఈజ్ నాట్ కాంప్రైజ్డ్ విత్ ఇన్ ఏ నేషనల్ పార్క్ శాంచురీ ఆర్ కన్జర్వేషన్ రిజర్వ్ అంటే ఈ ప్రాంతము నేషనల్ పార్క్లో కానీ వైల్డ్ లైఫ్ శాంఛురీలో కానీ లేదా కన్జర్వేషన్ రిజర్వ్లో కానీ భాగం కాకూడదు విడిగా ఉండాలి ఇది ఎక్కడో సో దీన్ని కమ్యూనిటీ రిజర్వ్ అంటారు ఇక్కడ కూడా రైట్స్ అనేవి వ్యక్తుల తాలూకా హక్కులు ఏవి కూడా హరించబడవు సో ఇది మొత్తం నాలుగు ప్రొటెక్టెడ్ ఏరియాస్ సో వన్యప్రాణుల సంరక్షణ చట్టంలో భాగంగా ఈ నాలుగు ప్రొటెక్టెడ్ ఏరియాస్ని ఎగ్జామ్లో అడుగుతాడు క్వశ్చన్ ఆఫ్ ద డే ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేటగిరీస్ ఆఫ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఇండియా లోకల్ పీపుల్ నాట్ అలౌడ్ టు యూస్ బయోమాస్ ఆల్రెడీ మీకు చెప్పాను నేషనల్ పార్క్స్ ఇస్ ద ఆన్సర్ దిస్ వీడియోస్